नमस्ते फ्रेंड्स, लेडीज स्पेशल एपिसोड की अंदर की स्वागत। ईनाडु अनेक मंदि स्त्रीलो कनबड़े कम्युनिस्ट हेल्थ प्रॉब्लम्स पट्ला तन अमूल्यमैन सलहालनु इव्वडानिकी ना मंची स्नेहितुरालु क्लासमेट डॉक्टर सत्य सौजन्य अंदुबाटुलो उन्नारु। आमे काकीनाडलो इनोदय हॉस्पिटल्लो कंसल्टेंट गायनकोलॉजिस्ट एंड ऑब्स्टेट्रिशियन गा पनिचेस्तुन्नारु। సౌజన్య, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ క్వశ్చన్, పీరియడ్స్ లేదా నెలసరి టైంలో నొప్పి అనేది అసలు ఎందుకు వస్తుంది? పీరియడ్ టైంలో నొప్పి అన్నది సర్వసాధారణం. 70% అమ్మాయిలకి నొప్పి అనేది ఉంటుంది. ఈ నొప్పి ఎందుకు వస్తుంది అంటే గర్భసంచిలో ఉండే పొర, ఎండోమెట్రియం అంటాము, దాన్ని బయటికి పంపించేయడం కోసం గర్భసంచి ముడుచుకుంటుంది. అంటే డెలివరీ అయినప్పుడు గర్భసంచి ఎలా ముడుచుకుని బిడ్డను బయటికి పంపిస్తుందో, పీరియడ్ సమయంలో కూడా ఈ పొరని బయటికి పంపించడం కోసం గర్భసంచి ముడుచుకుంటూ ఉంటుంది. అది కొంతమంది ఫీల్ అవుతారు వాళ్ళ పెయిన్ టాలరెన్స్ని బట్టి, కొంతమందికి అది మినిమల్ పెయిన్ కింద కన్సిడర్ చేసి వదిలేస్తారు. 1-2 రోజులు నొప్పి ఉండడం అన్నది సర్వసాధారణం. అలా కాకుండా కొంతమందికి పీరియడ్ వచ్చే 4-5 రోజులు ముందు నుంచి నొప్పి మొదలవుతుంది. పీరియడ్ సమయం అంతా ఉంటుంది, పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా నొప్పి ఉంటుంది. ఇలా ఉంటే మటుకు ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం మంచిదండి. వాళ్ళు ఎగ్జామిన్ చేసి అవసరమైతే స్కానింగ్ కూడా తీసి అసలు ఏంటి ప్రాబ్లం అన్నది ఐడెంటిఫై చేస్తారు. కొంతమందికి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు, పిఐడి అంటారు సింపుల్గాను, అలా ఉన్న వాళ్ళకు కూడా ఇలా నొప్పి ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా గర్భసంచిలో కంతులు ఉన్న వాళ్ళకు కూడా పీరియడ్లో పెయిన్ అన్నది ఎక్కువ రావడం, బ్లీడింగ్ ఎక్కువ అవడం అన్నది ఒక సిమ్టమ్ కింద చూస్తాం అన్నమాట. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడం కోసం డాక్టర్ గారిని సంప్రదించాలి. ఈ పీరియడ్స్ నొప్పి తగ్గాలంటే ఇంట్లో పాటించదగ్గ చిట్కాలు ఏమైనా ఉన్నాయా? నెలసరి సమయంలో నొప్పి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వేడి నీళ్ళు, హాట్ వాటర్ బ్యాగ్ పొత్తి కడుపు మీద పెట్టుకోవడం వల్ల కూడా నొప్పి నుంచి చాలా మటుకు ఉపశమనం వస్తుంది. ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల కూడా ఈ నొప్పి కొంచెం తగ్గుతుంది. మరీ భరించలేని నొప్పి ఉన్నప్పుడైతే సింపుల్ పారాసెటమాల్ వేసుకోవడం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. ఒక ఆరోగ్యవంతమైన స్త్రీకి ఈ పీరియడ్స్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి అవ్వాలి? ప్రతీ నెల నెలసరి రావడము అనేది స్త్రీ యొక్క పరిపూర్ణ ఆరోగ్యానికి చిహ్నము. ఒక్కొక్క స్త్రీలో ఒక్కో రిధం ఉంటుంది. అందరికీ నెలకే రావాలని లేదు. 21 రోజుల నుండి 35 రోజుల్లోగా నెలసరి ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ 3 వారాల కన్నా ముందు వచ్చేస్తుంది నెలసరి, లేదా 5 వారాలు దాటినా కూడా నెలసరి రావటం లేదు అంటే కనుక ఒకసారి డాక్టర్ గారిని కలవడం మంచిది. మరి నెలసరి టైంలో బ్లీడింగ్ అనేది ఎన్ని రోజుల పాటు జరిగితే నార్మల్ అనుకోవచ్చు? నెలసరి సమయంలో బ్లీడింగ్ అన్నది అందరికీ ఒకే విధంగా ఉండదు. 2 రోజుల నుంచి 8 రోజుల వరకు బ్లీడింగ్ ఎప్పుడన్నా జరగచ్చు, ఎంతైనా జరగచ్చు. ఇప్పుడు నాప్కిన్స్ వస్తున్నాయి కదా, ఒక నాప్కిన్ కంప్లీట్గా తడిసింది అంటే 5 ml బ్లడ్ లాస్ కింద కౌంట్ చేస్తాము. సో ఒక నెలసరిలో బ్లీడింగ్ 30-120 ml బ్లీడింగ్ వరకు ఉండొచ్చు. గడ్డలు పడకుండా మామూలుగానే బ్లీడింగ్ అవుతుంది అంటే నార్మల్గానే తీసుకోవచ్చండి. ఎటువంటి సందర్భంలో ఈ బ్లీడింగ్ అబ్నార్మల్ లేదా ఏదైనా జబ్బుకి ఒక లక్షణం కింద భావించవచ్చు? 2 రోజుల కన్నా తక్కువ బ్లీడింగ్ అవుతుంది అంటే వాళ్ళకి ఏమైనా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే డిసీజ్ ఏమైనా ఉందేమో ఒకసారి చూపించుకోవడం మంచిది. 8 రోజుల కన్నా ఎక్కువ అయిపోతుంది, బ్లీడింగ్ రోజుకి 5 బట్టల కన్నా ఎక్కువ మార్చుతున్నారు, గడ్డలు పడుతోంది, ఇలా అనుకున్నా కూడా గర్భసంచిలో కంతులు కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఉందేమో ఒకసారి పరీక్ష చేయించుకోవడం మంచిది. ఒకసారి డాక్టర్ గారు పరీక్ష చేసిన తర్వాత అవసరమైతే అల్ట్రాసౌండ్ చేయించి వ్యాధి నిర్ధారణ చేస్తారు. పీరియడ్స్ ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారని అందరికీ తెలుసు. మరి ఒక ఆరోగ్యవంతమైన స్త్రీకి మెనోపాజ్ ఎప్పుడు వస్తుంది? మెనోపాజ్ రావడం అన్నది ఫ్యామిలీ జెనెటిక్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆరోగ్యకరమైన స్త్రీలో 45-55 సంవత్సరాల లోపు ఎప్పుడైనా మెనోపాజ్ రావచ్చు. ఇండియన్ ఉమెన్ యావరేజ్ తీసుకుంటే కనుక 53 సంవత్సరాలకి మెనోపాజ్ అని చెప్తాం. 40 కన్నా ముందు నెలసరి ఆగిపోయినా, 55 దాటి నెలసరి వస్తున్నా కూడా అది అబ్నార్మల్ కిందే తీసుకోవాలండి. 40 కన్నా ముందు ఆగిపోతుంది అంటే వాళ్ళకి థైరాయిడ్ ఇబ్బందులు కానీ,
హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ ఉన్నాయా ఇలాంటివన్నీ ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది. 55 దాటినా కూడా నెలసర్లు వస్తున్నాయి అంటే కంపల్సరీగా ఎండోమెటల్ బయాప్సీ చేయించుకోవడము అన్నది మంచిదండి. మెనోపాజ్లో చాలా ఇబ్బందులు ఉంటాయి అని వింటూ ఉంటాము, ఎటువంటి లక్షణాలు కనబడతాయి? ప్రతి స్త్రీ జీవితంలో కూడా మెనోపాజ్ అన్నది ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ లాంటిదండి. ఈ సమయంలో వచ్చే ఇబ్బందులు అంటే కొన్ని చెప్పగలిగి ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. ముఖ్యంగా కనబడేది ఆవిర్లు, ఒంట్లోంచి ఆవిర్లు రావడము, యాంగ్జైటీ అంటే గుండెదడ ఆయాసంగా అనిపించడము, బాడీ పెయిన్స్ రావడము, నిద్రలేమితనము, ఇవన్నీ ఎక్కువగా కనబడేవి. మెనోపాజ్ తాలూకా తీవ్రత తగ్గడానికి అంతకన్నా ముందు వయస్సులో అంటే 30లలోని 40లలోని స్త్రీలు పాటించదగ్గ ఆరోగ్య సూత్రాలు ఏమైనా ఉన్నాయా? మెనోపాజ్ సిమ్టమ్స్ తగ్గించుకోవాలి అంటే ముఖ్యంగా డైట్ అండి. విటమిన్ ఈ ఎందులో అయితే దొరుకుతుందో ఆ డైట్ని తీసుకోవడం చాలా మంచిది. ఇది మనకి పుష్కలంగా మొలకెత్తి గింజల్లో దొరుకుతుంది, అంటే నానబెట్టిన పెసలు కానీ, శనగలు కానీ, మెంతులు కానీ. ఇవే కాకుండా గోధుమలు, సోయా, ముఖ్యంగా చెప్పుకునే సోయా, సోయాతో చేసిన పదార్థాలు అంటే మీల్ మేకర్, టోఫు ఇలాంటివి, ఫిష్ కూడా చాలా మంచిది. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళైతే చేపలు కూడా చాలా మంచివి వాళ్ళకి. ఈ ఆహారం తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకోవడం అన్నది కూడా, అలవాటు చేసుకోవడం అన్నది కూడా చాలా మంచిది. ఎక్సర్సైజ్ అంటే బ్రిస్క్ వాకింగ్ ఈ వయసుకి చాలా మంచిది. 35 నుంచి 45 నిమిషాలు క్రమం తప్పకుండా వారానికి కనీసం 5 రోజులు చేయడం అన్నది ముఖ్యం. ఈ విధంగా చేయడం వల్ల బాడీ, మైండ్ రెండూ కూడా యాక్టివ్గా ఉండి ఈ మెనోపాజ్ నుంచి వచ్చే సింప్టమ్స్ని తట్టుకునే సామర్థ్యం వస్తుంది. ఎటువంటి ఆహారం తీసుకోవాలో స్పష్టంగా చెప్పావు, మరి ఎలాంటి ఆహారం తినకూడదు అది కూడా ఏమైనా ఉందా?